फ्रेंड्स ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఇండియా పాకిస్తాన్ మధ్య 1960వ సంవత్సరంలో సింధు జలాల ఒప్పందం అనేది జరిగింది ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ చేసినటువంటి ఇద్దరు ప్రధాన వ్యక్తులు న్యూఢిల్లీలో మార్చి 23-24న పర్మనెంట్ ఇండస్ కమిషన్ సో సమావేశంలో పాల్గొనడం జరిగింది సో ఎవరు పాల్గొన్నదంటే ఇండియా సైడ్ నుంచి తీసుకుంటే ప్రదీప్ కుమార్ సక్సేనా అండ్ పాకిస్తాన్ వైపు సయీద్ మహమ్మద్ మెహర్ ఆలిషా వీరిద్దరూ కూడా ఈ 116వ పర్మనెంట్ ఇండస్ కమిషన్ శాశ్వత సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో అందులో ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇది ఎందుకు తెరపైకి వచ్చింది ఈ ఒప్పందం గల ముఖ్యమైన అంశం ఏంటి ఈ దీని పర్పస్ ఏంటి అది చెప్పడానికి ముందు ఫ్రెండ్స్ ఈ జాన్ మిత్రా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మనకి జాన్ మిత్రా సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు రెగ్యులర్ గా నేను కరెంట్ టాపిక్స్ ఇవ్వలేకపోయాను దానికి రీజన్ ఏంటి మీ అందరికీ తెలుసు నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను రెగ్యులర్ గా టాపిక్స్ ఇవ్వలేకపోయాను అయితే ఇక నుంచి 90% నాకు రికవర్ అయింది కాబట్టి ప్రతిరోజు కూడా కరెంట్ టాపిక్స్ తో పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ జెండర్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇవ్వబోతున్నాను సో అదే విధంగా ఈ జామ్ మిత్రా సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో లైవ్ క్లాసులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం సో అదే విధంగా ఈ సతీష్ కుమార్ సో ఆన్లైన్ క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా సిడిఎస్ ఎగ్జామ్ కానీ ఐబి ఎగ్జామ్ కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మన క్లాస్ రూమ్ లో చెప్పినటువంటి అంశాలు అనేవి చాలా వరకు కవర్ అవడం జరిగిందని చెప్పి వాళ్ళతో సో పంచుకోవడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మన ఛానల్ ద్వారా నెంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా నేను ఇంకా మీకు ప్రతిరోజు కూడా ఈ యూట్యూబ్ లో అందజేయడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో జరిగిందని చెప్పుకున్నాం సో దీనికి మధ్యవర్తిత్వం ఎవరు వహించారంటే ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రీటీ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ ఇట్ వాస్ సైన్డ్ ఇన్ కరాచీ పాకిస్తాన్ ఇన్ 1960 బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ సో దాని పర్పస్ ఏంటి టు యూజ్ వాటర్ అవైలబుల్ ఇన్ ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ సో సింధు నది మరియు దాని ఉపనదులలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఏదైతే ఉందో దాని అవైలబిలిటీ మీద ఈ ఒప్పందం జరిగింది సో ఇండస్ వాటర్ ట్రీటీ వారెంట్స్ టూ కమిషనర్స్ ఈచ్ ఫ్రమ్ టూ కంట్రీస్ టు మీట్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ఆల్టర్నేట్లీ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సో ప్రతి సంవత్సరం ఈ కమిషన్ అనేది సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఒక సంవత్సరం ఇండియా చేస్తే ఇంకో సంవత్సరం పాకిస్తాన్ చేయాలి అండర్ ద ట్రీటీ ఇండియా హ్యాస్ కంట్రోల్ ఓవర్ వాటర్ ఫాలో ఫ్లోయింగ్ సో ఇన్ ద ఈస్టర్న్ రివర్స్ సో బియాస్ రావి సట్లెజ్ అంటే ఇండియాతో కంట్రోల్ ఈ సింధు నది కనుక సో ఉపనదులైనటువంటి బియాస్ రావి సట్లెజ్ అనేవి కంప్లీట్ ఇండియా కంట్రోల్ లో ఉంటాయి అండ్ పాకిస్తాన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ వెస్టర్న్ రివర్స్ ఇండస్ చీనమ్ అండ్ జీలం సో ఈవెన్ ఈ మూడు కూడా పాకిస్తాన్ కంట్రోల్ లో ఉంటాయి అయితే ఇప్పుడు ఇష్యూ ఎందుకు వచ్చిందంటే సో ఇండియా అంటే పాకిస్తానికి వ్యవసాయానికి ప్రధాన ఆధారమైనటువంటి జీలం చీనం రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ నియంత్రణ రేఖ ఏదైతే ఉందో దాన్ని దాటి పాకిస్తాన్ లో ప్రవేశించేటప్పుడు ఇండియా ఈ రివర్స్ పైన బాక్లిహార్ అండ్ పకాలిదల్ అనే హైడ్రో సో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం చేపడుతున్నాయి ఆ నిర్మాణం అనేది ఈ ట్రీటీని అధిగమించి ఈ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని ఇది చేస్తుందని చెప్పి ఇస్లామాబాద్ ఆరోపణ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు పాకిస్తాన్కి కశ్మీర్ అంశమో ఆర్టికల్ 370 అంశమో కాదు ప్రధానమైంది ఇప్పుడు మనకి సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ప్రధాన అంశంగా దానికి మారడం జరిగింది సో అది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు తీసుకున్నటువంటి టాపిక్ ఎందుకంటే రీసెంట్ గా మనకి కాల్పుల విరమణ ఒప్పందం అనేది భారత్ ఇండియా పాకిస్తాన్ సో ఇండియా పాకిస్తాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఒప్పందం కూడా మనకు సక్రమంగా జరిగినట్టయితే సో ఇండియా పాకిస్తాన్ ఒక వైపు నుంచి దౌత్య రిలేషన్స్ అనేవి సో చాలా బాగా ఉన్నట్టు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్